కాకి పిల్ల కాకి చెబుతూ మా అల్లు అర్జున్ అన్న మాకే ముద్దూ. మేము ఎవరిని తక్కువ అంచనా వేయము. ఏ హీరో జోలికి పోము, మా హీరో జోలికి వస్తే మాత్రం తగ్గేదే లేదు. మడ్డగుడు, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఒకటి ఎక్కువైంది, ఓవర్ యాక్షన్. ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, ఆల్ హీరో ఫ్యాన్స్. Once upon a time there lived a ghost. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ హవా అలా ఉండేది, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా హీరో అయిపోయాడు కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని రచ్చ క్రియేట్ చేస్తున్నారు. మీకు టాపిక్ మొత్తం అర్థం అవ్వాలంటే, అల్లాదిన్ దీపంలో జీనీ గాడు బయటకు వచ్చి వాడు పని చేసుకుని దీపంలోకి వెళ్ళిపోయినట్టు మనం కూడా టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్ళాలి. కంపారిజన్ వరస్ట్ ఉన్నా వెళ్ళాలి తప్పదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అప్పుడే అల్లు అర్జున్ దీనిపైన రియాక్ట్ అయ్యాడు. ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ పవర్ స్టార్ అరిసి అరిసి కొన్ని ఫంక్షన్ లో ఇబ్బంది పెడుతున్నారు. అరే పవర్ స్టార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ అని అరవాలి గానీ పక్క వాళ్ళ హీరోల ఫంక్షన్స్ లో కూడా పవర్ స్టార్ అని అరవడం ఏంట్రా? అది కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి. నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, మీరు ఎంత అరిచినా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను. అరే చెప్పకపోయా నువ్వు, ప్రతిసారి చెప్పను బ్రదర్. అరే చెప్పకపోయా నువ్వు, నిన్న ఎవరు చెప్పమంటే చెప్పకో. చెప్పను బ్రదర్. చెప్పకో బ్రదర్, చెప్పకు నువ్వు, అవసరం లేదు. నువ్వు చెప్తే మర్చేది లేదు, పోయేది లేదు. అంతేగా అని కొన్నిసార్లు బయట ఫంక్షన్స్, మన హీరోలు లేని మన ఫంక్షన్ కానీ బయట ఫంక్షన్స్ కూడా వెళ్ళి మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు, అది చాలా తప్పు బ్రదర్. అరే ఇప్పుడు నిన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నీకు జీలో ఎంత మండుద్ది? డైలీ పొద్దున్న లేచిన వెంటనే మీ నాన్న వచ్చి నీ మీద నీళ్లు పోసి నిన్ను లేపి అరే పక్కింటోడు ఏ టైంకి ఆఫీస్ కి వెళ్ళి పని చేసుకుంటున్నారా, నువ్వు ఇంకా నిద్ర లేవలేదని నిన్ను తిడితే నీకు ఎలా ఉంటది? చాలా బాధగా ఉంటుంది. ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి కాఫీ నీళ్లు కూడా ఇవ్వకుండా పలకరించి పంపిస్తే వాళ్ళకి ఎంత మండిద్ది? మరి పక్క హీరో సినిమాలకు వెళ్ళి, పక్క హీరో సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళి పవర్ స్టార్ అని అరిస్తే వాళ్ళకి అంతే మండిద్ది కదరా. అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, దానివల్ల మనం పెరుగుతాం కానీ తగ్గం. ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ గారు మంచి చెప్పడం కూడా తప్పైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా గ్రూప్ గా ఫామ్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ గారిని ఇప్పటికీ ట్రోల్ చేస్తానే ఉన్నారు, హేట్ చేస్తానే ఉన్నారు. వాడికి రావాలంటే వస్తాడు, కళ్యాణ్ మోహన్ ప్రతిసారి పిలుస్తాం, వాడు రావాలంటే వస్తాడు, రావాలంటే రాడు. ఏ ఫంక్షన్ కి వాడిని పిలవకుండా మేము లేవు, వాడు వస్తాడంటే వస్తాడు, లేదా రాడు, ప్రతిసారి చేయండి మీ అల్లరి. చూసారా ఆ గ్రూప్ గా ఫామ్ అయిపోయిన ఆ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంత చిల్లరగాలంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీతోనే గొడవ పెట్టేసుకున్నారు. ఏం చిల్లరగాలరా మీరు? అరే మీకు అంత అభిమానం ఉంటే ఆ గోడకున్న కుర్చీ తీసుకెళ్లి వికలాంగుడి కేసి కూర్చోబెట్టాను రా, పేరు వస్తుంది. అంతేగాని ఇలా పక్కనోడి ఫంక్షన్ కి వెళ్ళి, వాళ్ళ ఓన్ ఫంక్షన్ కి వెళ్ళి పవర్ స్టార్ అని అరిస్తే ఏమొస్తుందరా? నయా పైసా ఉపయోగం లేదు, అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత పోతే ఎంత. అందరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. మై ఆర్మీ. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. హే ఆర్మీ, ఇండియన్ ఆర్మీయా? నవ్వాపుకుంటున్నావు కదరా? కాదు, అల్లు అర్జున్ ఆర్మీ. ఓ ఐమ్ సారీ. డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ. భయ్యాను ప్రతిసారి వచ్చి ఆర్మీ ఆర్మీ అంటే వినడానికి నీకు మీ ఫ్యాన్స్ కి బోర్ కొట్టకపోయినా పక్కనోళ్ళ ఫ్యాన్స్ కి కూడా చిరాకేస్తది కదా. ఒకప్పుడు పక్కనోళ్ళ హీరో ఫంక్షన్స్ లో పవర్ స్టార్ అని అరుస్తున్నారేంట్రా అని నువ్వే అన్నావు, మళ్ళీ ఇప్పుడు కూడా పక్కనోళ్ళ ఫంక్షన్స్ కి వెళ్ళి నా ఆర్మీ అంటావు. నీకు ఆర్మీ ఉంది భయ్యా, లేదన్నట్లా. ఒకసారి అంటే సరిపోద్ది, 10 సార్లు నా ఆర్మీ 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 అని అరిస్తే అదేమైనా ఇండియన్ ఆర్మీనా? ఆఫ్టర్ ఆల్ అని అనను గాని నీ ఆర్మీ, నీ ఆర్మీ వల్ల నీకు ఉపయోగం కానీ దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. పోనీ నీ ఆర్మీ వల్ల నీ ఆర్మీకి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. మరి ఆ ఆర్మీకి అర్థం ఏంటి? ఆ అర్థంలో 2 నానార్థాలు తీసుకున్నా అక్కడ లాభం నీకొక్కడికే తప్ప వాళ్ళకి లేదు, దేశానికి లేదు. అంత దానికి ఈయన వచ్చి ప్రతిసారి ఆర్మీ ఎందుకు? సరదా జస్ట్ ఫర్ ఫన్. మళ్ళీ సోకళ్ళు జనసేన నాయకులు పుష్ప సినిమాను అడ్డుకుంటారంట. అచ్చా 40 అడ్డుకున్నట్టు మీరు పుష్ప సినిమాని అడ్డుకుంటారా? మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారే పుష్ప సినిమా గురించి మాట్లాడి మరీ థియేటర్లు ఇచ్చి ఏపీలో రిలీజ్ చేస్తారు రా. వాళ్ళ మధ్య గొడవలు లేవు, మీ మధ్య ఉన్నాయి, ఇది మాత్రం క్లియర్ రా. అలా
నరసింహ నాయుడు ఇంద్రా సినిమాల్లో అల్లు ఫ్యామిలీ వెళ్ళి మెగా ఫ్యామిలీలో ఒకరిని చంపినట్టు, ఈ మెగా ఫ్యామిలీ వెళ్ళి అల్లు ఫ్యామిలీలో ఒకరిని చంపినట్టు పెద్ద అరవింద సామెత సినిమా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని ఊహించుకొని వీళ్ళన్ లో వీళ్ళు అనేసుకొని మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఫ్యాన్స్ తిట్టేసుకుంటారు, కొట్టేసుకుంటారు, స్పేషల్ పెట్టేసుకుంటారు. వీళ్ళకి కావాల్సింది కేవలం ఎంటర్టైన్మెంట్. బట్ మీరు కట్ చేసి చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరు ఒకటే, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంతా ఒకటే. ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు ఎంత ఆతు 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 అని అరిచినా కానీ ఆయనకి ఆతు కూడా ఫరక్ పడదురా. ఎందుకంటే పుష్ప సినిమా రిలీజ్ కాకముందే దగ్గర దగ్గర 700 to 1000 crores వసూలు అయిపోయింది. బిజినెస్ అక్కడ అయిపోయింది 250 crores. ఓటీటీ బిజినెస్ అయిందిరా. అంతేకాదండి బాబు, మళ్ళీ వీళ్ళు ట్విట్టర్లో ఫ్యాన్ వర్స్ స్పేషల్ అని 100 మంది ఒక గ్రూప్ కాల్ లో జాయిన్ అయ్యి తిట్టుకుంటారండి. అల్లు అర్జున్ అంటే అసాధ్యం ఏముంది, ప్రపంచానికి ఆయన స్టార్ హీరోవు. 750 crores ఉన్న జనాభాలో కనీసం 200 టికెట్ వేసుకున్నా కూడా 100 crores ఇంపాసిబుల్. ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో దగ్గర 100 crores అడిగినంత ఈజీగా 100 crores అంటున్నాడు ఏంట్రా ఈడు. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంత కిలో ఒకటి 100 crores కొట్టండి. నేను మీ అందరికి సపోర్ట్ చేస్తాం కొట్టాం కాదు, పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తాం. నేను కొట్టపోతే మీరు అంత దగ్గర నా కొడుకులు వాడు చక్క నా కొడుకు. అరే బచ్చా, నీకు అల్లు అర్జున్ గారిని తిట్టాలని ఉంటే డైరెక్ట్ గా పేరు తీసుకొని తిట్రా. 100 crores కొట్టకపోతే కొడితే ఒప్పుకుంటా చెత్త నా కొడుకు అని 100 crores లింక్ చేసి తిడతావేంట్రా ఎర్రిహూక. వీడేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, వీడు అల్లు అర్జున్ని 100 crores కొడతారా మీ అన్న మా అన్న అని ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తాడు. అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉన్న ఎరుపుకులు ఏ కంట్రీలో ఉన్నారు సార్? అన్ఎంప్లాయ్మెంట్ అడ్డా. మళ్ళీ పరిటాల రవి అని పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించాడు అని ఒక అపోహ ఉంది, దాన్ని పట్టుకొని ఇక్కడ ఒకడు పవన్ కళ్యాణ్ ఎలా గుండు కొట్టించాడు అని పాట పాడి ఇన్సల్ట్ చేస్తున్నాడో చూడండి. గుండు బాబులం మేము, గుండు బాబులం, గుండు కొడితే మాకు మేము మహారాజులం. అది నిజమో అబద్ధమో పక్కన పెడితే, గుండు జయించాడు గుండు జయించాడు అని మీరు ఇన్సల్ట్ చేసే బదులు ఒకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ టైంలోనే డబ్బులున్న ఒక టాప్ గూండా అతనితోనే వెళ్ళి పెట్టుకున్నాడంటే ఓడిపోయి ఉండొచ్చు. ఆ టైంలో అతనుకున్న పలుకుబడి, పవరు, డబ్బు బలము, మందబలం ఉన్నది కాబట్టి ఆయన గెలిచిండొచ్చు. కానీ పెట్టుకున్నోడు వాడి దగ్గర ఎంత గుద్దలం ఉంటే వెళ్ళి పెట్టుకుంటారా? అది కూడా ఆలోచించాలరా మీరు. వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు ఎంతవరకు వెళ్తారంటే ఇన్సల్ట్స్ చేయడం నుంచి అమ్మలక్కల్ని తిట్టుకోవడం వరకు నరుక్కోవడం వరకు కూడా వెళ్తారు టైం వస్తే. ఇండియాలో సగం మంది స్క్రాప్ ఇంతే, ఫ్యానిజం లో మునిగిపోయి వాళ్ళ అమ్మా నాన్న పేరు నిలబెట్టారా అంటే పక్కింటోడు వేరే హీరో ఫ్యాన్ అని వాళ్ళ అమ్మ నాన్నని తిడతారు. ఇప్పుడు అక్కడ మీమర్స్ మీమ్స్ వేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు, ట్రోలర్స్ ట్రోల్స్ వేసి డబ్బులు సంపాదించుకుంటారు, యూట్యూబర్స్ ఇలాంటి థంబ్నెయిల్ వేసి డబ్బులు సంపాదించుకుంటారు. వాడు ఇలాంటి థంబ్నెయిల్ ఎందుకు వేస్తాడు? అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఘోర ఘర్షణ, పెద్ద చిచ్చే నడుస్తుంది అన్నట్టుగా వాడు థంబ్నెయిల్ వేస్తాడు. ఆ థంబ్నెయిల్ చూసి నిజంగానే వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారేమో అని ఈ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వీడియో మొత్తం చూస్తే దాంట్లో సంబంధం లేని టాపిక్ ఉంటుంది, అసలు ఏమీ ఉండదు. మళ్ళీ అల్లు అర్జున్ తన ఫ్రెండ్ అయిన వైసీపీకి సపోర్ట్ చేశాడు, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ లేదు ఎలక్షన్స్ లో అని నాగబాబు గారు కూడా ఫైర్ లో అల్లు అర్జున్ గారి మీద ఇంతకు ముందు ట్వీట్ చేశారు, మళ్ళీ డిలీట్ చేశారు. మళ్ళీ నాగబాబు గారికి అల్లు అర్జున్ గారి గురించి అడిగితే హార్డ్ వర్కర్ అండ్ ఆల్ ది బెస్ట్ అని విష్ చేశారు. అనా నువ్వు అట్లా అనొద్దనా, మేము ఫ్యాన్స్ ఎన్నో బూతులు స్పేస్లు ప్లాన్ చేసుకున్నామే మా ఎంటర్టైన్మెంట్ కోసం, నువ్వు సడన్ గా అట్లా అంటే మేము ఏమైపోవాలి? మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ బర్త్డే కి అల్లు అర్జున్ గారు విష్ కూడా చేశారు. వాళ్ళు వాళ్ళు ఒకటే, ఎర్రిపోకులు ఎవరయ్యారు? ఫ్యాన్స్. మళ్ళీ వీళ్ళు పవన్ కళ్యాణ్ అండ్ మెగాస్టార్ చిరంజీవి మధ్య చిచ్చులు ఉన్నాయి అనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారే చాలా సార్లు నేను స్టేజ్ లో ఉంది మా అన్నయ్య గారి వల్లే అని చాలా సార్లు చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఫ్యాన్స్ ఎర్రిపోకులు అవుతారు. అంతెందుకు భయ్యా, రాజకీయాల పరంగా కూడా తెలుగుదేశం నాయకులు తెలుసు. ఇలా పవన్ కళ్యాణ్ గారే నన్ను టీడీపీ వాళ్ళు అమ్మనా బూతులు తిట్టారు, వాళ్ళు తిట్టినంత నన్ను ఎవరు తిట్టలేదు అని అన్నారు.
గాడు మళ్ళీ లాస్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు వాళ్ళే కలిసిపోయి పోటీ చేశారు. వాళ్ళు వాళ్ళు ఒకటే, కానీ శ్యామ్స్ మళ్ళీ ఎర్రిపోకులు. అంతెందుకు భయ్యా, మళ్ళీ వైఎస్ జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఎంతలా తిట్టారు, ఎంతలా పొడిచారు, ఎంతలా వేధించారు, ఇన్సల్ట్ చేశారు, ఇప్పటి వరకు ఎవరు చేయాలి. మళ్ళీ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ అండ్ వైఎస్ జగన్. ఇద్దరు ఇలా కలిసిపోయారు. మళ్ళీ ఇక్కడ ఎర్రిపోకులు ఎవరు? ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. ఎన్నిసార్లు ఎర్రిపోకులు అవుతారా మీరు? ఎర్రిపోకులంతా ఒక్క చోటే చేరారేలా. అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు మన హృదయంలోనే ఉంటారు. ఏ మీ ఇంట్లో బెడ్రూమ్ లేదా? దట్స్ ఆల్ ఫర్ టుడే మావా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ని ఆప్షన్లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, చేయండి.